అమరేంద్ర బాహుబలి, శివుడు, దేవసేన, కట్టప్ప, మొగాంబో, గబ్బర్ సింగ్, హాసిని, గోన గన్నారెడ్డి, ఇలాంటి పేర్లన్నీ ఏంటన్నప్పుడు మీకు ఏం గుర్తొస్తున్నాయి? సో వీటన్నిటికీ ఉన్న కామన్ థింగ్ ఏంటంటే ఇవన్నీ మెమరబుల్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఆ పేరు చెప్పగానే దాని రిలేటెడ్ ఆ క్యారెక్టర్ తాలూకు మ్యానరిజం కానీ మొత్తం గుర్తొస్తుంది మనకి. ఒకసారి క్యారెక్టరే కాదు, ఈవెన్ వాళ్ళ కామన్ డైలాగ్ కానీ ఏదన్నా చెప్పినా వెంటనే ఆ క్యారెక్టర్ గుర్తొచ్చేస్తుంది. ఇప్పుడు ఆనందలో హృషికేష్ ముఖర్జీ, ఆనందలో బాబు మోషాయ్ అనగానే మనకు క్యారెక్టర్ గుర్తొస్తుంది, రాజేష్ ఖన్నా క్యారెక్టర్. అలాగే నెల్లూరు పెద్దారెడ్డి అనగానే ఇమీడియట్లీ మీకు అనగనగ రోజుల్లో బ్రహ్మానందం గుర్తొస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే మెమరబుల్ క్యారెక్టర్స్, మోస్ట్ అప్రిషియేటెడ్ క్యారెక్టర్స్ అన్నమాట. ఇలాంటి క్యారెక్టర్స్ రాసుకోవాలంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ లాట్ ఆఫ్ డెప్త్ అబౌట్ ద క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్ డెప్త్ రావాలంటే మనకి ఆ క్యారెక్టర్ అర్థం కావాలి. ఆ క్యారెక్టర్ అర్థం కావాలంటే వీ నీడ్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ ద క్యారెక్టర్. అప్పుడే మనకి వీ కెన్ క్రియేట్ సమ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. సో ఈరోజు టాపిక్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్. అంటే ఎలాంటి క్వశ్చన్స్ మనకి వేసుకుంటే కొన్ని బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ క్రియేట్ చేయొచ్చు, అది టాపిక్. సో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. రామ్ గోపాల్ వర్మ సత్య మూవీ మీరు అందరూ చూసే ఉండొచ్చు, అది రిలీజ్ అయినప్పుడు బిక్కమే బ్లాక్ బస్టర్ అయ్యింది, సూపర్ సక్సెస్ అయ్యింది. అప్పుడు చాలా సక్సెస్ మీట్స్ జరిగినాయి. అలా ఒక సక్సెస్ మీట్ ఒక కాలేజీలో జరిగింది. జరిగినప్పుడు అక్కడికి రామ్ గోపాల్ వర్మ, మనోజ్ బాజ్పేయి, జేడి చక్రవర్తి అందరూ వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఇమీడియట్గా స్టేజ్ మీద పిలుస్తున్నప్పుడు మనోజ్ బాజ్పేయిని కూడా పిలిచారంట. పిలిస్తే వెళ్ళారు. వెళ్తుంటే అందరూ మొత్తం హోల్ గ్రూప్ ఆడిటోరియంలో అందరూ స్టూడెంట్స్ బీకు మాత్రే అని అరవటం మొదలుపెట్టారు. ఓకే, సో అరవటం మొదలెట్టేసరికి హీజ్ మనోజ్ బాజ్పేయి ఈజ్ వెరీ ఎగ్జైటెడ్ అబౌట్ దట్. అప్పుడు రాము గారు మనోజ్ బాజ్పేయిని పక్కకు పిలిచి చెవుల్లో ఒకటి చెప్పారట. అదేం చెప్పారో ఈ వీడియో ఎండింగ్లో మీకు తెలుస్తుంది. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో ఇలాంటి క్వశ్చన్స్ అవసరమా, ఇంత డెప్త్కి వెళ్ళి ఇవన్నీ డిస్క్రైబ్ చేయాలా అని మీకు అనిపించవచ్చు. వెరీ మచ్ నెసెసరీ. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు సందీప్ వాంగా దగ్గరికి వెళ్ళి అర్జున్ రెడ్డి అనే క్యారెక్టర్ని ఎక్కడో ఒక అంటార్కిటికాలో పెట్టి ఆడికి తిండి లేదు, ఫుడ్ లేదు, ఏమీ లేదు అన్న సిచ్యువేషన్లో ఆడు ఏం చేస్తాడు అంటే సందీప్ రెడ్డి టక్కు అని చెప్తాడు. అలాగే ఒక అమరేంద్ర బాహుబలి ఈ కరోనా లాంటి సిచ్యువేషన్లో కంట్రీ ఉన్నప్పుడు అమరేంద్ర బాహుబలి అయితే ఏం డెసిషన్స్ తీసుకుంటాడు అని రాజమౌళిని లేదా విజేంద్ర ప్రసాద్ని అడిగితే టక్కు అని చెప్తారు వాళ్ళు. సో మీ క్యారెక్టర్ డెప్త్ మీకు అర్థమైతే వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళి పెట్టినా యు విల్ బీ ఏబుల్ టు రెస్పాండ్ టు ఇట్. దానికి మీరు సరైన సమాధానం చెప్పగలుగుతారు. అందుకే క్వశ్చన్స్ అవసరం. ఫస్ట్ థింగ్. రెండోది, సపోజ్ మీరు ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశారు, క్యారెక్టర్కి కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ డ్రామా, కాన్ఫ్లిక్ట్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ఎనీ స్టోరీ. సో కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయాలంటే ముందు ఆ క్యారెక్టర్ మీకు అర్థం కావాలి కదా, అందుకు ఈ క్వశ్చన్స్ అవసరం. థర్డ్ థింగ్, ఇప్పుడు
కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఒక క్యారెక్టర్కి ఏ ఉంది, క్యారెక్టర్ బి ఉంది, క్యారెక్టర్ సి ఉంది, అన్ని క్యారెక్టర్స్లో ఒకలా ఒకలా ఉంటే అది ఆ డ్రామా పండదు. క్యారెక్టర్స్లో కాంట్రాస్ట్ ఉండాలి. ఒకరికే ఒక రకమైన ఇష్టాలు ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకో రకమైన ఇష్టాలు ఉండొచ్చు, క్యారెక్టర్ సీకి ఇంకో రకం ఉండొచ్చు. ఈ కాంట్రాస్టింగ్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తేనే దాని తాలూకు ఎమోషన్ మెటీరియలైజ్ అవుతుంది కరెక్ట్. అందుకు ఈ క్వశ్చన్స్ అవసరం. అండ్ ఇంకోటి ఫోర్త్ పాయింట్, ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే మీరు మీరు మీ ఫ్రెండ్స్తో కూర్చొని ఒక క్యారెక్టర్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు కొత్త ఐడియాస్ పుడతాయి. కొత్త ఐడియాస్ పుట్టాలంటే కొన్ని క్వశ్చన్స్ ఆ డిస్కషన్లో ఉంటేనే పుడతాయి. అందుకు ఈ క్వశ్చన్స్ ఉపయోగపడతాయి. నెక్స్ట్, అలాగే ఇప్పుడు ఒకసారి రైడర్స్ బ్లాక్ ఫేస్ అవుతారు మీరు, ఆ క్యారెక్టర్ ముందుకెలా తీసుకెళ్లాలో మీకు అర్థం కాకపోవచ్చు. అప్పుడు ఈ క్వశ్చన్స్ మీరు ముందు పెట్టుకుంటే ఆ రైటర్స్ బ్లాక్ విల్ గెట్ సాల్వ్డ్ ఇమీడియట్లీ. అలా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ బేసిక్ థింగ్స్కి వస్తే, అసలు మీ క్యారెక్టర్ పేరు ఏంటి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. క్యారెక్టర్ పేరు ఎప్పుడు కూడా రిలవెంట్గా ఉండాలి మీ క్యారెక్టర్కి, మీ కథకి, అతను ఉన్న సిచ్యువేషన్కి. ఇంకా రిలవెంట్గా ఉంటే బెటర్ అన్నమాట. సో టు గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్, ఇప్పుడు అర్జున్ రెడ్డి అని ఉంది. అర్జున్ రెడ్డి అన్న సౌండింగే చాలా బోల్డ్గా ఉంటుంది, చాలా హెవీగా ఉంటుంది, అండ్ ఆ క్యారెక్టర్కి కరెక్ట్గా సూట్ అవుతుంది. ఇప్పుడు ఇమాజిన్ సంథింగ్, ఇప్పుడు అర్జున్ రెడ్డి మానేసి మనం ఏదో బబ్లువో, సురేషో, నరేషో ఇలాంటి పేర్లు పెడితే ఆ క్యారెక్టర్కి ఆ సౌండింగ్కి అంత డెప్త్ ఉండదు, ఆ ఫీల్ రాదు మనకి. అలాగే ఇప్పుడు ఏమన్నా తీసుకోండి ఎగ్జాంపుల్స్, ఇప్పుడు ఇప్పుడు క్రిష్ది గమ్యం ఉంది, గమ్యం మూవీలో అతని హీరో పేరు ఏంటి, అభిరామ్, శర్వానంద్ క్యారెక్టర్ పేరు అభిరామ్. ఆ అమ్మాయి పేరు, ఆ హీరోయిన్ పేరు, క్యారెక్టర్ పేరు ఏంటి, జానకి. ఓకే, సో రాముడు, జానకి, రాముడు, సీత, హీరో హీరోయిన్. ఓకే, సో సైడ్ కిక్ అందులో ఎవరు, అల్లరి నరేష్. అతని క్యారెక్టర్ పేరేంటి, గాలిసీన్. సో పైన కథలాగా గాలిసీన్ గాలికి తిరుగుతాడు కాబట్టి గాలిసీన్ అని ఉన్న, యాక్చువల్గా కరెక్ట్గా అర్థం చేసుకోండి ద హిడెన్ కాంటెక్స్ట్ సబ్ టెక్స్ట్ అక్కడ ఏంటంటే గాలి అంటగానే ఆంజనేయ స్వామి. ఓకే, సో గాలి సీను అంటే రాముణ్ణి సీతని కలపడానికి వచ్చిన ఆంజనేయ స్వామి, గాలి సీను. సి హౌ రిలవెంట్ ఇట్ ఈస్, అంటే మెటాఫరికల్గా సింబాలికల్గా కూడా ఆ నేమ్స్ ఎంత రిలవెన్సీ ఉంది. దీస్ థింగ్స్ యాడ్ బ్యూటీ డెప్త్ టు యువర్ క్యారెక్టర్స్ అన్నమాట. ఇవన్నీ డైరెక్ట్గా ఎక్కడా చెప్పాల్సిన పని లేదు ఆడియన్స్కి, కానీ సబ్ కాన్షియస్గా వాళ్ళు చూస్తున్నప్పుడు దే విల్ రిసీవ్ దీస్ థింగ్స్. రిసీవ్ చేసుకోకపోయినా నష్టం లేదు. సో ఇట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ యు ఆర్ గివింగ్ టు యువర్ ఆడియన్స్. అలాగే దళపతిలో రజనీకాంత్ క్యారెక్టర్, రజనీకాంత్ క్యారెక్టర్ ఈజ్ బేస్డ్ ఆన్ కర్ణుడి క్యారెక్టర్ కదా, కర్ణుడి క్యారెక్టర్. సో అందులో అతని పేరు సూర్య, రజనీకాంత్ పేరు దళపతిలో. సూర్యుడు ఈజ్ అంటే కర్ణుడుకి, కర్ణుడు సూర్యుడు ఆ రిలవెన్సీ తెలుసు కదా మీకు. సో అది, సో మీ క్యారెక్టర్ పేరు పెట్టేటప్పుడు కరెక్ట్గా పెట్టండి. అలాగే డజ్ హీ హ్యావ్ ఎనీ నిక్ నేమ్స్, పెట్ నేమ్స్ ఉన్నాయా ఉంటే ఏంటి అవి కూడా రాసుకోండి. ఇవన్నీ స్క్రీన్ మీద చూపించక్కర్లేదు కానీ మీకు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు అలవైకుంఠపురంలో తీసుకుంటే అందులో ఏంటి, టబ్బు పేరేంటి యశోద. యశోద ఎందుకు, ఇప్పుడు తన ఒరిజినల్ కొడుకు కాదు సుశాంత్ అందులో, సో తన పెంచుతుంది. సో యశోద మైథాలజీలో తీసుకుంటే కృష్ణుడు యాక్చువల్గా పుట్టింది దేవకికి, కానీ దేవకి పెంచదు, యశోద పెంచుతుంది అలా. సో నెక్స్ట్,
వాల్మీకి, మురళీ శర్మ పేరు. వాల్మీకి ఎందుకు అయ్యి ఉండొచ్చు? ఇప్పుడు చూడండి, వాల్మీకి రామాయణం రాయకముందు యాక్చువల్గా దొంగ. సో దొంగ ఏం దొంగతనం చేశాడు మురళీ శర్మ? వాల్మీకి క్యారెక్టర్ ఇందులో బిడ్డనే మార్చాడు, ఎక్స్చేంజ్ చేశాడు, ఒక కైండ్ ఆఫ్ దొంగతనం, థెఫ్ట్ అనుకోండి అలా. సో ఇలా రకరకాల రిలవెన్సీలు ఉంటాయి అన్నమాట. అండ్ అలా మీకు అనిపించిన రిలవెంట్ క్యారెక్టర్స్ నేమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు బాగా కనెక్ట్ అయిన పేర్లు, అవి ఎందుకు పెట్టుండొచ్చు, ఎందుకు పెట్టారు అని మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో యూ పుట్ దెమ్ ఇన్ కామెంట్ సెక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి అపీరెన్స్, అతను మనిషి ఎలా ఉంటాడు చూడటానికి, ఫెయిర్గా ఉంటాడా, డార్క్గా ఉంటాడా, బ్రౌన్గా ఉంటుందా కలర్, బాడీ స్కిన్ టోన్, అలాగే అతని హెయిర్ ఎలా ఉంటుంది, ఎప్పుడు నీట్గా ఉంటాడా లేదంటే మెస్సీగా ఉంటుందా, అన్కంప్ట్ హెయిర్ ఉంటుందా చింపిరి జుట్టులాగా. అలాగే సపోజ్ అతను బట్టలు ధరించినప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంటాడు, వాట్ కైండ్ ఆఫ్ క్లోత్స్, ఓకే, అలాగే షూ వేసుకుంటే ఎలాంటి షూ వేసుకుంటాడు, చెప్పులు వేసుకుంటే ఎలాంటి వేసుకుంటాడు, అవి నీట్గా ఉంచుకుంటాడా ఉంచుకోడా, అలాగే మేకప్ ఏమైనా వేసుకుంటాడా. ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఇప్పుడు హీరోయిన్ అవ్వచ్చు హీరో అవ్వచ్చు, ఎనీ క్యారెక్టర్ మేకప్ వేసుకోరా, ఓకే. అలాగే ఎన్న ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నాయా. ఇప్పుడు చూడండి, మనకి మురళీ శర్మ క్యారెక్టర్ చూస్తే అలవైకుంఠపురంలో హీ లింప్స్, కొంచెం వంకరగా నడుస్తాడు, అలాగే అలాంటి ఏమైనా ఉన్నాయా, అలాగే మేనరిజమ్స్ ఉన్నాయా. ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్కి బాడీలీ మేనరిజమ్స్ ఉంటాయి, వెర్బల్ మేనరిజమ్స్ వేరు. వెర్బల్ మేనరిజమ్స్ ఏదైనా ఒక డైలాగ్ రిపీట్ చేస్తూ ఉంటారు అది వేరు, బాడీలీ మేనరిజమ్స్. ఇప్పుడు సపోజ్ అలవైకుంఠపురం తీసుకుంటే అందులో విలన్ క్యారెక్టర్ అప్పలనాయుడు క్యారెక్టర్ సముద్రికని ప్లే చేశారు. సో అతనికి యూనిక్ మేనరిజం ఉంటుంది. సో హీ స్లర్ప్స్ కొంచెం అని ఆ స్లర్పింగ్ ఇస్తాడు ఎప్పుడు ఎవరిని. సో అలాంటి మేనరిజమ్స్ ఏమైనా ఉన్నాయా. నెక్స్ట్ పర్సనాలిటీకి సంబంధించి, అతను ఎలాంటి వ్యక్తి, అతని వ్యక్తిత్వం ఎలాంటిది, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చనర్ ఇది, కొంచెం జాగ్రత్తగా అండి. అతను ఇంట్రోవర్టెడ్, ఆ క్యారెక్టర్ ఇంట్రోవర్టెడ్. ఇంట్రోవర్టెడ్ అంటే ఎక్కువ మందితో కలవడు, ఒంటరిగా ఉంటాడు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు, ఏకాంతాన్ని ఇష్టపడతాడు ఎక్కువ. అలానే ఇంటెలిజెంట్ కాదు అని కాదు, హీఈస్ ఇంటెలిజెంట్, హీ కెన్ బి ఇంటెలిజెంట్ ఆల్సో. ఎక్స్ట్రోవర్టెడ్, ఎక్స్ట్రోవర్టెడ్ అంటే ఎక్కువ మందితో కలిసేవాడు, ఓపెన్గా ఉంటాడు, వెరీ అవుట్ స్పోకెన్గా ఉంటాడు, ఏదైనా ఆర్టికులేటెడ్గా చెప్పగలడు, క్లియర్గా చెప్పగలడు, అలాంటి వ్యక్తి. అలాగే ఇండోర్స్ని ఎక్కువ ఇష్టపడతాడా, అవుట్డోర్స్ని ఎక్కువ ఇష్టపడతాడా, బయట యాక్టివిటీస్ ఎక్కువగా ఉండటం. నెక్స్ట్ అతన్న తాలూకు పర్సనాలిటీలో ఏదన్నా హ్యాండిక్యాప్స్ ఉన్నాయా. ఇప్పుడు కొన్ని మెంటల్ హ్యాండిక్యాప్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనకి రీసెంట్గా వచ్చిన ఎగ్జాంపుల్స్లో మూవీస్లో మహానుభావుడు తీసుకుంటే, సో మహానుభావుడు ఏంటి, అతనికి ఓసీడీ ఉంటుంది, శర్వానంద్కి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, అలాంటి పర్సనాలిటీ డిజార్డర్ అని ఉందా. సో ఎంటైర్ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ దట్. అండ్ రీసెంట్గా మెంటల్ మధ్యలో తీసుకుంటే శ్రీ విష్ణు క్యారెక్టర్కి, అందులో హీ కెనాట్ చూజ్, మీరు అతనికి రెండు ఆప్షన్లు లేదా టూ త్రీ ఆప్షన్స్ ఇస్తే అతను ఒక ఆప్షన్ని చూజ్ చేసుకోలేడు, హీ ఫీల్ స్ట్రెస్, ద ఎంటైర్ స్టోరీ రిలైజ్ ఆన్ దట్. సో అది. అండ్ ఇంకా భలే భలే మగవాడువే, అది కూడా ఒక పర్సనాలిటీ డిజార్డర్ మీద బేస్ అయ్యాను సినిమా. సో ఏంటి అందులో అతన్ని ఫర్గెట్ఫుల్నెస్, మర్చిపోతుంటాడు. సో దట్ ఫార్మ్స్ ద ఎంటైర్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద స్టోరీ. అలాంటి పర్సనాలిటీ డిజార్డర్స్
మెంటల్ హ్యాండిక్యాప్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అలాగే క్యారెక్టర్ ఫ్లాస్, ఫ్లాస్ ఉంటాయి కొంతమందికి. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, మన ఒక ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే అర్జున్ రెడ్డి తీసుకుంటే, అర్జున్ రెడ్డిలో అతను ఫ్లా ఏంటి? అఫ్ కోర్స్ బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అవుతాడు, ఇదంతా ఒక మేజర్ ఫ్లా అనుకుంటే. ఇంకో ఫ్లా ఒకటి మీరు గమనించారో లేదో, వాళ్ళ ఫ్రెండ్ తను మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది అని వాళ్ళ ఫ్రెండ్ వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు అర్జున్ రెడ్డి విల్ ఫీల్ జెలస్. సో ఎంత జెలస్ ఫీల్ అవుతాడంటే, నాది ట్రూ లవ్, నాది అవ్వలేదు, మ్యారేజ్ వరకు వెళ్ళలేదు, వీడికి కమల్ గారికి పెళ్ళి అయిపోవటం ఏంటి అనేది ఒక జెలస్ ఫ్యాక్టర్ ఉంది. దట్స్ ద ఫ్లా, దట్స్ ద క్యారెక్టర్ ఫ్లా. సో ఇలాగ ఫ్లాస్ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎంతసేపు హీరో వెల్ రౌండెడ్ పర్సనాలిటీ అసలు ఆల్ పాజిటివ్ ఇంకా అలాగా అలా ఉంటే బాగోదు. అది ఓల్డెన్ డేస్లో కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, అది ఇప్పుడు అలా ఉండకూడదు. ఇట్ ఈస్ మోర్ రియలిస్టిక్గా ఉండి రియాలిటీకి దగ్గరగా ఉంటేనే బాగుంటుంది. సో అవి ఫ్లాస్. అలా మీ క్యారెక్టర్ ఫ్లాస్ ఏమైనా ఉన్నాయా? ఉంటే అవేంటి? వాటి వల్ల కాన్ఫ్లిక్ట్ జనరేట్ అవుతుందా, కథ ముందుకెళ్తుందా, దానివల్ల బ్లాక్స్ వస్తాయా, కథ ముందుకెళ్దా, వెళ్ళకపోతే దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలి? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, క్యారెక్టర్ ఫ్లాస్. అలాగే నెక్స్ట్, ఇప్పుడు జనరల్గా ఒక ఇది ఉంటుంది ఏంటంటే బ్లైండ్ స్పాట్ అంటారు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ బ్లైండ్ స్పాట్ అనేది. బ్లైండ్ స్పాట్స్ అంటే ఒక్కోసారి క్యారెక్టర్ పర్సనాలిటీ కొన్ని చూడలేదు. ఈ టాపిక్ గురించి ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఐ విల్ గో డీప్ ఇన్ టు సైకాలజీ ఫర్ ఎ మూమెంట్, కొంచెం జాగ్రత్తగా వినండి. జో హ్యారీ విండో అని ఒక సైకాలజీలో కాన్సెప్ట్ ఉంది. 1955లో జోహాన్సన్ అండ్ సమ్ అదర్ గై హ్యారింగ్టన్, జోసెఫ్ అండ్ హ్యారింగ్టన్, వాళ్ళిద్దరూ కలిపి కనిపెట్టారు అనమాట. దాన్ని జో హ్యారీస్ విండో అంటారు. అదేంటంటే దట్ ఈజ్ ఎ పర్సనాలిటీ టెస్ట్ లాంటిది. మనకి అంటే మనకి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సంబంధం ఎలా ఉంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, దీని రిలేటెడ్గా డిజైన్ చేసిన ఒక పర్సనాలిటీ టెక్నిక్ అన్నమాట, టూల్ అది. ఓకే, అదేం చెప్తుందంటే జో హ్యారీస్ విండో, మనకేం తెలుసు మన ప్రపంచానికి ఏం తెలుసు, ప్రపంచం అంటే మన చుట్టుపక్కల వాళ్ళకి, మనం ఎక్కువగా తిరిగే మనుషులకి, వాళ్ళని ప్రపంచం అనుకుందాం, మన ప్రపంచం. ఓకే, మనకు కొన్ని తెలిస్తే మన చుట్టూ తిరిగే వాళ్ళకి కొన్ని తెలిస్తే. ఓకే, సో ఈ జో హ్యారీస్ విండోలో 4 రూమ్స్ ఉంటాయి, 4 విండోస్ ఉంటాయి. ఓకే, 4 విండోస్. ఈ 4 విండోస్లో ఒక్కొక్క దాంట్లో ఒక టైప్ ఆఫ్ ఎట్రిబ్యూట్, ఒక ప్రాపర్టీ ఉంటుందన్నమాట. ఒకటేంటంటే మనకు తెలుసు, అంటే మన గురించి మనకు తెలుసు, అది ప్రపంచానికి కూడా తెలుసు, నీ చుట్టుపక్కల పీపుల్కి కూడా తెలుసు. ఓకే, సో నీకు తెలిసింది వాళ్ళకి తెలిసింది ఒక కామన్ అట్రిబ్యూట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ అంటారు, దాన్ని ఎరీనా అని కూడా అంటారు అన్నమాట. అదొకటి. రెండు, సెకండ్ థింగ్, మనకు తెలీదు కానీ ప్రపంచానికి తెలుసు. అంటే మన గురించి మనకు తెలీదు కానీ ప్రపంచానికి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు, దాన్ని బ్లైండ్ స్పాట్ అంటారు. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఇన్స్టెన్స్ చూడండి, మనకి కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి. జనరల్గా యూజువల్గా ఎక్కువ మందిలో నేను చూసింది ఏంటంటే, అందంగా ఉంటే ఒక అమ్మాయి అందంగా ఉంటే బై డిఫాల్ట్ ఆ అమ్మాయి మంచిది అనుకుంటారు, షీఈస్ ఎ గుడ్ గర్ల్ అనుకుంటారు. అదొక బ్లైండ్ స్పాట్ చాలా మందిలో ఉంటుంది. నెక్స్ట్, అలాగే కొన్ని రిలీజియస్ బిలీఫ్స్ ఉంటాయి, మన రిలీజియన్ గొప్పది,
ఇంకా దీనికన్నా మించింది లేదు. అదొక బ్లైండ్ స్పాట్. అలాగే నెక్స్ట్ కొంతమందిని చూస్తే, అంటే ఇప్పుడు చూడండి యుఎస్లో ఎక్కువ ఉంటుంది బ్లాక్స్ అనగానే, బ్లాక్స్ అంత ఎడ్యుకేటెడ్ కాదు, బ్లాక్స్ ఎక్కువ క్రైమ్స్ చేస్తారు అనే ఒక జనరల్ బ్లైండ్ స్పాట్ ఉంటుంది చాలామందికి. ఇవన్నమాట బ్లైండ్ స్పాట్స్. బ్లైండ్ స్పాట్స్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవాలి మీరు. మీ క్యారెక్టర్కే బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయా, అలాంటివి ఉంటే ఏంటవి? సో రైట్ అబౌట్ దోస్ థింగ్స్. అండ్ నెక్స్ట్ అలాగే కమింగ్ టు అదర్ థింగ్స్. సో ఇది బ్లైండ్ స్పాట్. జో హారిస్ విండోస్లో ఇంకో అదర్ టూ విండోస్ ఏంటంటే, మనకే తెలియదు ప్రపంచానికి తెలియదు. అంటే మన గురించి ఏదో ఒక విషయం మనకి తెలియదు ప్రపంచానికి తెలియదు, అది సబ్ కాన్షియస్ మైండ్లో ఎక్కడో ఉంటుందన్నమాట. అది మనల్ని ఒకసారి నడిపిస్తూ ఉండొచ్చు. మేబీ చిన్నప్పుడు మీరు ఏదో ఒక ట్రౌమా, ఒక బాధను ఏదో ఫేస్ చేసి ఉండొచ్చు, అది మీకు ఇప్పుడు గుర్తుండకపోయి ఉండొచ్చు, కానీ దాని తాలూకు ప్రొజెక్షన్స్ ఇప్పుడు మీ పర్సనాలిటీలో ఉండుండొచ్చు. దానివల్ల మీరు తీసుకున్న డెసిషన్స్ మారిపోతూ ఉండొచ్చు. అది మీకు తెలీదు, మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలియదు ఎందుకు అలా జరుగుతుందో. అది ఇంకో రూల్. సో అలాంటివి మీ క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయా, మీ క్యారెక్టర్ గతంలో అలాంటిది ఏదైనా ఫేస్ చేసిందా, ఫేస్ చేస్తే ఏంటి ఆ ట్రౌమా తాలూకు, ఆ బాధ తాలూకు కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు ఏంటి, ఇవన్నీ. నెక్స్ట్ ఇంకోటి ఫోర్త్ విండో, యా దీన్ని హిడెన్ అంటారు. అంటే ప్రపంచానికి తెలీదు కానీ మనకు తెలుసు, అంటే మన గురించి మనకి తెలుసు. ఏది లెట్సే ఒక సీక్రెట్ ఉంది, చిన్నప్పుడో లేదా టీనేజ్లోనో కొన్ని చేసిన పనులు ఉంటాయి, టీనేజ్ తాలూకు కొన్ని సీక్రెట్స్, అది ప్రపంచానికి తెలియదు కేవలం మీకే తెలుసు. అలాంటిది కూడా ఉంటుంది. అది ఇంకో రూమ్ అన్నమాట, ఇంకో విండో. సో ఈ ఫోర్ విండోస్లో ఒకటి అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలిసింది మీకు తెలిసింది, రెండు సేమ్ అయి ఉండొచ్చు. ఒకటి ప్రపంచానికి తెలీదు కానీ మీకు తెలుసు, ఇది ఇప్పుడు చెప్పింది. దీన్ని ఫెసాడ్ అని కూడా అంటారు. ఫెసాడ్ అంటే ఒక పరద, ఒక లేయర్ అన్నమాట, మీకు మాత్రమే తెలుసు. ఓకే, సో ప్రపంచానికి తెలీదు అలాగే మీకు తెలీదు అలాంటిది ఒకటి. అండ్ బ్లైండ్ స్పాట్. బ్లైండ్ స్పాట్ అంటే ఏంటి, మీకు తెలీదు మీ గురించి, ఆ పర్టికులర్ విషయం గురించి, ప్రపంచానికి తెలుసు. ఈ నాలుగు విండోస్. సో ఇలాంటి బ్లైండ్ స్పాట్స్లో ఏమైనా ఉన్నాయా అనేది అర్థం చేసుకోండి, పర్సనాలిటీ తాలూకు ట్రెయిట్స్. నెక్స్ట్ మీ క్యారెక్టర్ అతనితో సమానంగా ఉండే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు, అతనితో సమానులని, అతని పీర్స్ని, అతని కొలీగ్స్ని, కోవర్కర్స్ని, అతని ఫ్రెండ్స్ని ఎలా ట్రీట్ చేస్తాడు, అతను పై స్థాయిలో ఉన్న వాళ్ళని, ఓకే బాస్ కానీ ఇంకా వేరే ఎవరైనా పేరెంట్స్ కానీ, వీళ్ళని ఎలా ట్రీట్ చేస్తాడు. నెక్స్ట్ అతని కింద స్థాయి వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తాడు. ఓకే అతని దగ్గర సబార్డినేట్స్ అయి ఉండొచ్చు. సో ఇలా అన్నమాట, ఒక సర్వెంట్ అయి ఉండొచ్చు. సో మీ క్యారెక్టర్ తాలూకు పర్సనాలిటీని చాలా డీప్గా అర్థం చేసుకోవాలి మీరు. అర్థం చేసుకోవాలంటే ఈ క్వశ్చన్స్ అన్నీ, యూ హ్యావ్ టు రైజ్ దీస్ క్వశ్చన్స్ టు యువర్ క్యారెక్టర్ అండ్ ఆన్సర్ దెమ్. అతనికి ఏమైనా అబ్సెషన్స్ ఉన్నాయా, అంటే విపరీతమైన డిజైర్, ఏదన్నా సాధించాలనే కోరిక, ఏదో ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ మీద, ఒక వస్తువు మీద అతనికి ఏమైనా కోరిక ఉందా, విపరీతమైన కోరిక. అలాగే ఫియర్స్, అతను భయాలు ఏంటి. ఇప్పుడు సపోజ్ అతను ఒక క్రౌడ్ని, ఒక ఎవరినైనా ఎదుర్కోవాలంటే భయపడుతున్నాడు, అతని తండ్రి అంటే అతను భయమా. సో ఇలాగ భయాలేంటి, బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి, తన గతంలో చిన్నప్పుడు ఏమన్నా ఒక భయానికి లోనయ్యాడు, ఆ భయం స్టిల్ అతన్ని హాంట్ చేస్తూ ఉందా ఇప్పుడు కూడా. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ అతన్ని, అతను సడన్గా అతన్ని ఎవరన్నా తిడితే,
క్రిటిసిజంని ఎలా ఫేస్ చేస్తాడు అతను. ఎవరన్నా అతను ప్రైజ్ చేస్తే అతను ఎలా రెస్పాండ్ అవుతాడు, ఎవరన్నా జోక్ చెప్తే ఎలా నవ్వుతాడు, బిగ్గరగా నవ్వుతాడా, ఊరికే స్మైల్ ఇచ్చి ఊరుకుంటాడా, లేదా పడిపడి దొల్లుతాడా. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పర్సనాలిటీ వెరీ వెల్ అన్నమాట. అతనికి ఒక కష్టం వస్తే ఇమీడియట్గా ఎవరి దగ్గరికి వెళ్తాడు, అతని ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నాడా, లేదా అతని తండ్రితో చెప్పుకుంటాడు, లవ్వర్ ఉందా. సో ఒక కష్టం వచ్చినప్పుడు అతను ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ వస్తే అతను ఏం చేస్తాడు, ముందుకు వస్తాడా, లేదంటే ఫ్రెండ్స్తో జస్ట్ ఆ డేని గడుపుతాడా. సో ఏంటి అతనికి తాలూకు పర్సనాలిటీ ఏంటి. సో యూ హ్యావ్ టు డిజైన్ ఆల్ దీస్ థింగ్స్ క్వశ్చన్స్తో. ఇప్పుడు సపోజ్ ఇల్లు ఏదో ఫైర్ అంటుకొని ఇల్లు తగలడిపోయింది, ఓకే, ఫైర్ యాక్సిడెంట్, అప్పుడు అతని ఇంట్లోకి వెళ్ళి ఏ వస్తువుని తీసుకుని బయటకు వస్తాడు, అంటే ఇంకేం ఆప్షన్ లేదు, ఒక్క ఆబ్జెక్ట్ తీసుకుని వచ్చే అవకాశం ఉంది అనుకుంటే ఆ ఫైర్ అవుతున్న హౌస్లో అతని ఇంట్లోకి వెళ్ళి ఏ ఆబ్జెక్ట్ని అతను తీసుకురాగలడు బయటికి, ఏం తీసుకొస్తాడు, అంటే ఏ ఆబ్జెక్ట్ అంటే అతనికి ఇంట్లో విపరీతమైన ఇష్టం, ఏ వస్తువు. సో అది పర్సనాలిటీకి సంబంధించి. అలాగే అతని ఫ్యామిలీ ఏంటి, అతనికి పేరెంట్స్ ఉన్నారు అప్పుడు, లేదా అనాథ చెల్లెలు సిబ్లింగ్స్ చెల్లెళ్ళు కానీ బ్రదర్స్ కానీ ఉన్నారా, ఉంటే వాళ్ళతో అతని రిలేషన్షిప్ ఎలా ఉంటుంది. సో డస్ హీ రెస్పెక్ట్ హిస్ ఫాదర్, డస్ హీ హేట్ హిస్ ఫాదర్, అతని ఫ్రెండ్స్ ఎవరు, ఫ్రెండ్స్తో ఇతనికి ఉండే రిలేషన్షిప్ ఏంటి, డస్ హీ బిలీవ్ ఇన్ ఫ్రెండ్షిప్, వాళ్ళ విలువలు అన్నదానికి ఇతను ఏమి, హౌ డస్ హీ ట్రీట్ వాల్యూస్, ఓకే, వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికైనా ప్రామిస్ చేస్తే అది ఖచ్చితంగా చేస్తాడా, లేదా ఈజీగా బ్రేక్ చేసేస్తాడా ప్రామిస్ని. నెక్స్ట్ ఇప్పుడు అతనికి ఎవరైనా లవర్ ఉన్నారా, ఉంటే ఎలాంటి అమ్మాయి, అమ్మాయి గతంలో ఏమైనా బ్రేకప్స్ ఉన్నాయా వీడికి, వాట్ ఈజ్ హిజ్ ఒపీనియన్ ఆఫ్ అబౌట్ లవ్, హిజ్ ఒపీనియన్ అబౌట్ ద వరల్డ్, అంటే ప్రపంచం తాలూకు అతని దృక్పథం ఏంటి, అతని అవుట్లుక్ టువర్డ్స్ లైఫ్ ఏంటి, అతని పొలిటికల్ ఐడియాలజీస్ ఏంటి, తను లెఫ్టిస్టా రైటిస్టా ఆర్ మేబీ సెంటర్లో ఎక్కడ ఉంటాడా, అండ్ జనరల్ సొసైటీ ఒక సపోజ్ యానిమల్స్తో అతనికి ఏంటి అనుభవం, అంటే డస్ హీ హ్యావ్ పెట్స్, డస్ హీ ఈట్ నాన్ వెజ్, ఆర్ ఈజీ హీ వెజిటేరియన్, లేకపోతే వేగన్నా. అండ్ అతని చిన్నతనాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్, చిన్నప్పుడు అతను ఎలా ఉండేవాడు. ఇది బ్యాక్ స్టోరీస్ రాసుకోవడానికి వెరీ వెరీ యూజ్ఫుల్ క్వశ్చన్స్. అతను చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, అతను చిన్నప్పుడు బెస్ట్ మెమరీ ఏంటి, అతను చిన్నప్పుడు అచీవ్ చేసిన ఒక మంచి థింగ్ ఏంటి, తను చిన్నప్పుడు చేసిన ఒక మిస్టేక్ ఏంటి, దాని తాలూకు గిల్ట్ ఇంకా తను వెంటాడుతుందా, అయితే ఏంటది. నెక్స్ట్ అతను ఫస్ట్ కిస్ ఎప్పుడు పెట్టాడు, అమ్మాయి అయితే ఎప్పుడు పెట్టింది. సో ఆ ఫస్ట్ కిస్ ఎవరితో అయి ఉండొచ్చు, ఆ పర్సన్తో ఇంకా ఇతనికి రిలేషన్షిప్ ఉందా, అండ్ చైల్డ్హుడ్లో తనకుండే భయాలేంటి, తర్వాత వాటిని ఎలా ఓవర్కమ్ అయ్యాడు, ఆ భయాల్లో కొన్ని ఇప్పటికీ ఉన్నాయా, అతను అధిగమించిన భయాలేంటి,
చిన్నప్పుడు అతను విపరీతంగా అడ్మైర్ చేసిన పర్సన్ ఎవరు? ఇప్పటికీ తను ఆ పర్సన్ అడ్మైర్ చేస్తున్నాడా? చేయట్లేదా? చేయకపోతే ఎందుకు చేయట్లేదు? ఫేవరెట్ హీరోస్ ఎవరు అతనికి? సూపర్ స్టార్స్ ఎవరు? డస్ హీ స్టిల్ అడ్మైర్ దెమ్? చిన్నప్పుడు అతను ఏం అవ్వాలనుకునేవాడు? అలాగే ఇప్పుడు ఇఫ్ హీ మీట్స్ హిజ్ యంగర్ సెల్ఫ్, అతని యంగర్ ఆ చైల్డ్హుడ్ పర్సన్ ఇప్పుడు మీట్ అయితే, ఫర్ ఫ్యాంటసీ అనుకోండి, మీట్ అయితే వాడికి వీడేం అడ్వైస్ ఇస్తాడు? తన యంగర్ సెల్ఫ్కి ఇతను ఇప్పుడు కలిస్తే ఏం అడ్వైజ్ ఇస్తాడు? సో ఇవి సర్టెన్ క్వశ్చన్స్ అన్నమాట. ఇంకా చాలా ఉంటాయి క్వశ్చన్స్. యూ హ్యావ్ టు కీప్ థింకింగ్. ద మోర్ యూ థింక్ ద మోర్ యూ గో ఇన్ టు డీప్ ఇన్ టు ద క్యారెక్టర్ ఓన్లీ దెన్ యూ కెన్ రైట్ బెటర్ క్యారెక్టర్స్. ఓకే, సో మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ అనిపిస్తే, మీరేమన్నా రాసుకునే ఉంటే అవి కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. లెట్ అదర్ పీపుల్ ఆల్సో గెట్ ఎడ్యుకేటెడ్ త్రూ యువర్ విజ్డమ్ యాజ్ వెల్. మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిన క్యారెక్టర్స్, ఈ మధ్యకాలంలో వచ్చిన మూవీస్లో క్యారెక్టర్స్, అందులో మీరు అబ్జర్వ్ చేసిన మనం అనుకునే ఈ పర్సనాలిటీ ట్రైట్స్ ఏమైనా ఉన్నాయా, అలాంటివి కూడా మెన్షన్ చేయండి. కీప్ ద కామెంట్స్ ఫ్లోయింగ్. ఓకే, యా, అండ్ ఐ ఫర్గాట్, మనకి ముందు చెప్పినట్టు మనకి రామ్ గోపాల్ వర్మ మనోజ్ బాజ్పేయి చెవిలో ఏం చెప్పాడు అనేది. ఓకే, సో దీనికి సంబంధించి ఏంటంటే అతను ఏం చెప్పాడంటే, సో అతను మనోజ్ బాజ్పేయి ఎంటర్ అవుతున్నప్పుడు స్టేజ్ మీదకి, సో ఏం అరుస్తున్నారు వీళ్ళందరూ జనాలు, స్టూడెంట్స్ అందరూ, బీకు మాత్రే అని అరుస్తున్నారు. అదే గమనించి రాము గారు ఏం చెప్పారంటే, సో మనోజ్ చూడు, వాళ్ళు నీ పేరు మెన్షన్ చేయట్లేదు అక్కడ. మనోజ్ బాజ్పేయి అనట్లేదు. నీ క్యారెక్టర్ పేరు, సత్యలో నీ క్యారెక్టర్ పేరు బీకు మాత్రే. సో దాన్ని చేస్తున్నారు, దాన్ని అరుస్తున్నారు. సో అది డిఫరెన్స్ ఏంటంటే, ఎప్పుడైతే క్యారెక్టర్ పేరు ఎక్కువ జనాలు అరుస్తున్నారో, లేదా అతను చూసిన వెంటనే క్యారెక్టర్ పేరుని చెప్తున్నారో, అతను గొప్ప యాక్టర్ అవుతాడు, కానీ ఎప్పటికీ స్టార్ అవ్వలేడు అని చెప్పాడు రామ్. సో దట్ ఈస్ ద ఇన్సైట్ రామ్ హ్యాస్. సో అదే చూడండి, మీరు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ వచ్చినప్పుడు మీరు అమితాబ్ బచ్చన్ బిగ్ బి అని అరుస్తారు, కానీ అతను చేసిన క్యారెక్టర్ పేరు నన్ను. కానీ గొప్ప ఆర్టిస్ట్, గొప్ప పెర్ఫార్మర్స్కి ఏమవుతుందంటే ఆ క్యారెక్టర్ పేర్లే గుర్తొస్తాయి వాళ్ళు చూసినప్పుడు మనకి. సో అది, దట్స్ ద ఇన్సైట్ ఫర్ టుడే. ఓకే, సో హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దీస్ సెషన్స్. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్, వేరే వాళ్ళు కూడా చెప్పండి, తెలియచేయండి. సబ్స్క్రైబ్ అండ్ అండర్స్టాండ్ దట్ దీస్ థింగ్స్ విల్ కంటిన్యూ. ఇంకా డీప్ టాపిక్స్కి వెళ్తాం. నేను సర్ఫేస్ లెవెల్లోనే టచ్ చేస్తున్నాను ఇనీషియల్గా, కాబట్టి ఇంకా వేరే టాపిక్స్, డీప్ టాపిక్స్కి వెళ్తాం. సో దానికి వెళ్ళే ముందు కొంచెం బేసిక్స్ అర్థం చేసుకోవాలి కాబట్టి కొంచెం అలా పై టాపిక్స్ టచ్ చేస్తున్నాను. సో లెట్స్ రాక్. ఓకే, థ్యాంక్ యూ.